హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం. నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు వెనక అయితే ఒక సెట్ అయితే చూస్తున్నారు, దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం. ఫస్ట్ అయితే మా గణేష్ నిమజ్జనం స్టార్ట్ అయింది. వెనక ట్రాక్టర్ రెడీ అవుతుంది, స్పీకర్స్ కూడా అన్నీ రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ వినాయకుడిని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టడమే. ఈసారి నిమజ్జనం మాత్రం చాలా డిఫరెంట్గా జరుగుతుంది. కరీంనగర్లో ఇట్లా నిమజ్జనం నాకు తెలిసి ఎవరు ప్లాన్ చేసి కూడా ఉండరు. చాలా డిఫరెంట్గా ఉన్నది. అదేంటిది అనేది మీకు చెప్తాను నెక్స్ట్ స్టేట్ యూన్. ఫస్ట్ అయితే మా వినాయకుడు తీసుకురావడం, నెక్స్ట్ లడ్డు వేలంపాట, నెక్స్ట్ శోభాయాత్ర, దాని తర్వాత వినాయకుడు నిమజ్జనం. ఈ ఫోర్ అయితే నేను కవర్ చేస్తాను, స్టేట్ యూన్. పాటలు చప్పట్లు చప్పట్లు ఆ కాకరవత్తుల చప్పట్ల కంటే మన చప్పట్లు కెట్టుకుండాలి. దాంతో పాటు మనం పోటీ పడాలి. ఎక్కువ మోగుతుందో మనం ఎక్కువ మోగుతామో చూద్దాం. జయ బలో గణేష్ మహారాజ్ కి, జయ బలో గణేష్ మహారాజ్ కి. ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. ఆ చుక్కల కంటే ఆ చుక్క బాలాపూర్ లడ్డూకి ఎంత ప్రాధాన్యత ఉందో మన కరీంనగర్ లో విజయ దుర్గా కాలనీ లడ్డూకి అంత ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుండి మన విజయ దుర్గా కాలనీ లడ్డూ ఊహించని స్థాయిలో కరీంనగర్ లో ఎవరు కూడా ఊహించని స్థాయిలో వేలం వేయబడతా ఉంది. దాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో విజయంగా వారు అనుకున్న మరి ఎంతో ఉత్సాహంగా భక్తులు పాల్గొంటున్నారు. మరి 12,000కు మన కంపి కుర్రాళ్ళ లడ్డు, కుర్రాళ్ళు 12,000కు పడవారుతున్నారు. 12,000 విజయ దుర్గా కాలనీ లడ్డు 50,000కు వచ్చిందండి. గాయత్రి పారాస్ గాయత్రి అండ్ రత్నాకర్ రెడ్డి 61,116 రూపాయలు. కమిటీ కుర్రాళ్ళు ఇంగ్లీష్ బ్లూటూత్ పని చేయి 65,000 అండి. కంటే కుర్రాళ్ళు ఒకటోసారి 65,000 అండి. You got the point. 85,000 Ashok and Sanjay.
16 రూపాయలు వాణి శ్రీవాణి శ్రీవాణి కదరా శ్రీవాణి కార్తీక్ ముడుంబాయ్ 1,05,000 బారాజ్ రత్నాకర్ రెడ్డి గాయత్రి గారు 1,05,000 అండి కమిటీ కుర్రాళ్ళు 1,06,000 కమాన్ మా కమిటీ కుర్రాళ్ళు దర్బారం నుంచి 1,06,000 1,21,000 बाराज रत्नाकर रेड्डी एंड गायत्री 1,21,000 అంటే అంత బ్రహ్మాండమైన పూజలు నిజంగా మన మహిళా భక్తులు ఇక జెంట్స్ అయితే కార్తీక్ రమణ మిగతా చాలా మంది ఉన్నారు ఎంత మంది ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే వాళ్ళు పూర్తిగా లీనమైపోయి ఈ యొక్క కార్యక్రమంలో మరి విజయ దుర్గా కాలనీ కొత్తగా ఈసారి కమిటీ ఏర్పాటు చేసుకుని కార్తీక్ ముడుంబాయ్ ఆయన రమణారెడ్డి గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ విజయ దుర్గా కాలనీ వచ్చే సంవత్సరం వరకు నిజంగా ఈ సంవత్సరం కల వచ్చింది నెక్స్ట్ ఇయర్ వరకు మన కాలనీ రూపురేఖలు మొత్తం మారిపోతాయి కావచ్చు మరి వారి ముందు కమిటీ చైర్మన్ అధ్యక్షులుగా ప్రధాన ఎన్నికైనాక నెల రోజుల రూపులనే విజయ దుర్గా కాలనీ కమిటీని రిజిస్ట్రేషన్ చేసినందుకు కాలనీ వాసులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు మన లడ్డు ఎంత అనుకుంటుందండి 1,25,000 అండి సంజు అశోక్ గారు లడ్డు వేలంలో వెళ్తుందండి అశోక్ సంజు గారులకి 1,25,000 ఓ దోనో కో సామ్నే ఆ బోలో ఓ దోనో కో సామ్నే కో ఆ బోలో శాదగ్న తీసుకోవాలి 25,000 1,25,000 1,25,000 విజయ దుర్గా కాలనీ లడ్డు 1,25,000 అశోక్ సంజు మన విజయ దుర్గా కాలనీ లడ్డు వారిని సత్కరించాల్సిందిగా మనం అందరం కోరుతా ఉన్నాం కలిసి ఆ లడ్డూని వారికి ప్రదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు అందరి దగ్గర పెట్టుకోకండి అండి అందరూ కూడా చేతులు చప్పట్లతోటి వాళ్ళకి అభినందనలు తెలియజేయండి అశోక్ సంజు గారు 1,25,000 పెట్టి మన గణేష్ యొక్క లడ్డూని పొందినటువంటి అశోక్ సంజు గారులకి అభినందనలు తెలియజేయాల్సిందిగా మన కమిటీ పిఆర్ఓ అశోక్ రావు గారు వారిని తిలకంతో అభినందిస్తా ఉన్నాడు మరి విజయ దుర్గా కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముందుండండి మరి సీనియర్ సభ్యులు వంశీ కృష్ణారెడ్డి గారు కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు పూలమాలతోటి అశోక్ సంజు గారిని మన విజయ దుర్గా కాలనీ కమిటీ తరఫున కార్తీక్ ముడుంబాయ్ మరియు ప్రదీప్ గారు రత్నాకర్ రెడ్డి గారు కాలనీ వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా లడ్డూ పొందినటువంటి వారిని సన్మానం చేసుకుంటూ వారికి ఆ లడ్డూను ప్రదానం చేయాల్సిందిగా మన విజయ దుర్గా కాలనీ సభ్యులకు ఎట్లయితే మన ప్రపంచ సుందరి కార్యక్రమాన్ని పోయినసారి పొందిన వాళ్ళు ఈసారి గెలిచిన వాళ్ళకి ఇస్తారండి అదే పద్ధతిలో ఇప్పుడు నేను కూడా ఒకటి అనుకుంటున్నా పోయినసారి పొందినటువంటి ప్రదీప్ గారు సుశీల గారు
ఈసారి లడ్డూను వాళ్ళకి ప్రదానం చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి అదే విధంగా శ్రీవాణి కార్తీక్ కుటుంబాల గారు కూడా చేయి ముందుకు వచ్చి వారికి కూడా వాళ్ళని అభినందన తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మా విజయదుర్గ కాలనీ సీనియర్ మెంబర్ మా అందరి కార్తీయ మిత్రుడు మేము అందరికి ముద్దుగా పిఆర్ఓ అని పెట్టుకున్నాం. మా పిఆర్ఓ గారు వారికి చాలాతో సన్మానం చేస్తా ఉన్నాడు. మా పిఆర్ఓ చింతపల్లి అశోక్ రావు గారు మరి సంజు అశోక్ గారిని మరి చాలాతో సన్మానం చేస్తున్న వారికి మా యొక్క అభినందనలు. బారాజ్ రత్నాకర్ రెడ్డి మరియు గాయత్రి గారు కూడా ప్రదీప్ మరి సుచిల గారిని కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు. మరి వారికి లడ్డూ ప్రదానం చేసిన లడ్డు గణేష్ యొక్క లడ్డు ఆ యొక్క కుటుంబానికి మరి మంచి శుభాశిస్సులు అందించి ఆ కుటుంబానికి మంచి ధైర్య సాహసాలు బుద్ధి జ్ఞానాన్ని ధనాన్ని అందజేయాలని చెప్పేసి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును అందించాలని. సో లాస్ట్లో నేను చెప్పిన స్పెషల్ అయితే ఇదే. మా వినాయకుడిని మేమైతే చెరువులో నిమజ్జనం కాకుండా డైరెక్ట్ ఇక్కడ నిమజ్జనం చేయడం, పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటర్ పడితే డైరెక్ట్ ఇక్కడ మనకు నిమజ్జనం అయిపోతుంది. సో ఇది మా ప్లాన్ అన్నట్టు. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నేను నెక్స్ట్ మళ్ళీ మీకు నిమజ్జనం జరిగే ప్రాసెస్ కూడా చూపిస్తూ ఉంటాను. నెక్స్ట్ మేము చేసిన ప్రాసెస్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, పైన మన కూలర్కి యూజ్ చేసే దానికి హోల్స్ పెట్టారు మా అన్న. సో మాకు అక్కడికి వెళ్ళి మేము పైపు సప్లై ఇచ్చాము, అక్కడికి వెళ్ళి మనకు వాటర్ పడతాయి. సో వినాయకుడు ఇక్కడ నిమజ్జనం అయిపోతారు. మీరు అనుకోవచ్చు ఇది ఏంటి అని చెప్పేసి, ఇది మట్టి వినాయకుడే. సో మనకు మట్టి వినాయకుడు నిమజ్జనం ఇక్కడనే జరుగుతుంది. చాలా మంచి ఇది. ఏ బప్పా ఏ యా భక్తన్నా దర్శన్ ద్యాయలా ఏ. दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाल बत्ती. Hare Krishna Gauri Hare Krishna
I'm gonna